బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అనవసర వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోనరావుపేట మల్ల బీజేపీ అధ్యక్షులు రామచంద్రన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వేరు సంస్థ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తాము స్పందిస్తే దాన్ని వక్రీకరించడమే కాకుండా తమ నేత బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. నేరలలో దళితులపై దాడి చేసిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నించిన ఏకైక వ్యక్తి బండి సంజయ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ బీజేపీ శాఖ మండల అధ్యక్షుడు ఎర్ర రమేష్, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఇస్లామత్ శ్రీకాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీఎం అధ్యక్షుడు సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, మిరియాల కార్ బాలాజీ, ధర్మపురి జయహింద్ రెడ్డి, సంతోషం మహేష్ తదితరులు ఉన్నారు. మాట్లాడడం మరి విడ్డూరంగా ఉంది. మరి మేము ఏనాడు కూడా స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి వాళ్ళ దగ్గర దాకా అంత దూరం పో, నువ్వు అంత దూరం పోవాలంటే ఫస్ట్ మా దగ్గరికి రా, మమ్మల్ని ముట్టిన తర్వాతనే బయటకు వెళ్ళు. నువ్వు అది చూపించుకో కానీ ఏందో నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇది అయితే అనుకోక మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. మేము ప్రతి వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. ఒక పార్లమెంటు సభ్యులైన బండి సంజయ్ గారిని గౌరవించి మాట్లాడాలి. మరి అలాగే ప్రధానమంత్రి అనే వ్యక్తి 29 రాష్ట్రాలకు ముఖ్య ప్రధానమంత్రి అయిన వ్యక్తిని ప్రధానమంత్రి గారి గురించి కూడా మీరు చెడుగా మాట్లాడుతారు. మరి ఇది మీకు సరైనది కాదు, కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. మరి మా బీజేపీ వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎదగాలి, అందరం కూడా మంచిగా బతకాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలే కాబట్టి